విశాఖ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రైలులో భారీగా మంటలెగిసిపడ్డాయి. 3 బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లుగా తెలుస్తా ఉంది. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. అప్పటికీ ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ తరచుగా ప్రమాదాలు జరుగుతున్న పట్ల పెద్ద ఎత్తున ప్రజల్లో భయాందోళన అయితే నెలకొంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, తరచూ రైల్వే ప్రమాదాలు చోటు చేసుకుంటా ఉన్నాయి, ముఖ్యంగా ఏసీ బోగీలకు సంబంధించి తరచుగా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటా ఉండడం పట్ల ప్రయాణికులంతా కొంత భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అక్కడ ఏం జరగుండొచ్చు? టెక్నికల్ తప్పిదమా, లేదంటే షార్ట్ సర్క్యూట్ జరిగిండొచ్చా, లేదంటే బోగీలు ఫిట్నెస్ గురించి కానీ వీటన్నిటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారా, అంటే బోగీలు సరిగా ఉన్నాయా లేదా పాతవా ఏంటి అన్న విషయాలపైన రైల్వే అధికారులు దృష్టి పెట్టడం లేదా ఏం చెప్తున్నారు రైల్వే అధికారులు? నవీన్, ఈరోజు తెల్లవారి విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. కోర్బా ఎక్స్ప్రెస్ లో M1, B7, B6 బోగీలు ఒకసారిగా మంటలకి అవుతాయి. అయితే ఈ ప్రమాదం రైల్వే స్టేషన్ లో 4వ నంబర్ ప్లాట్ఫామ్ లో ఉంటుండగానే ప్రమాదం జరిగింది. అయితే అప్పటికి ఈ ట్రైన్ ఎక్కడానికి కూడా కొంతమంది రావడం జరిగింది. ఆ సమయంలో ఒకసారి లోపల నుంచి మంటలు వ్యాపించాయి. అయితే ఇది ఏసీ బోగీలో ప్రమాదం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇది టెక్నికల్ ల్యాబ్స్ అనేది ప్రాథమిక ఒక అంచనా వస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా అయితే షార్ట్ సర్క్యూట్ అవ్వాలి, లేదంటే ఏసీ బోగీలో ఎక్కడైనా లీకేజెస్ ఉన్నాయి ఉన్నాయి. ఎందుకంటే ట్రైన్ ఎప్పుడైనా సాధారణంగా ఏంటంటే బోగీ ఒకసారి ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత దాని నుంచి మళ్ళీ వెళ్ళడానికి ఇంజిన్ కున్నటువంటి పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ ని ఆల్రెడీ దానికి అటాచ్ చేస్తారు. సో ఒకసారి అటాచ్ చేసేసరికి మొత్తం అన్ని బోగీలు కానీ మిగతా కానీ పవర్ అనేది ఆటోమేటిక్ ఇది అవుతుంది. మరోవైపు ఏంటంటే సాధారణంగా ఎప్పుడైనా ట్రైన్ ఖచ్చితంగా ఎక్కువ సమయం పాటు స్టేషన్ లో ఆగినప్పుడు ఎలకలు అనేవి ఖచ్చితంగా బోగీల్లోకి వీటిల్లోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంది, తరచూ ప్రవేశిస్తుంటాయి. సో బహుశా ఈ ప్రమాదం జరగడానికి అయితే టెక్నికల్ ల్యాబ్స్ అంటే ఒకసారి ఎక్కువ ఫైర్ అయిందంటే సాధారణంగా ఎప్పుడు కూడా ఏసీ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరగడానికి అంటే షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదం ఎక్కువ ఫైర్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. మరోవైపు ఏంటంటే ఏసీ బోగీల్లో మిగతా బోగీలతో పోలిస్తే కొద్దిగా ఎర్లీగా మంటలు రేగడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఏసీ బోగీల్లో అన్ని ఇట్లకి కూడా ఖచ్చితంగా కర్టన్స్ ఉంటాయి అక్కడ ఎక్కువగా. ఎందుకంటే ఏసీ బోగీలో వెళ్ళే వాళ్ళ కోసం దుప్పట్లు కానీ పైన పరుపులు కానీ ఇట్లు వినియోగిస్తారు. సో బోగీ అంతా కూడా క్లాత్లు వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి కానీ ఫైర్ అయితే ఎక్కువగా వాటందరికీ విస్తరించడానికి ఆస్కారం ఉంటుంది. మరోవైపు ఏంటంటే గ్లాసులన్నీ కూడా బ్లాక్ చేసి ఉంటాయి కాబట్టి ఫైర్ అయ్యి అది పూర్తి స్థాయిలో మంటలుగా చెలరేగినంత వరకు కూడా బయట తెలిసేటువంటి అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. బహుశా ఇది ఖచ్చితంగా టెక్నికల్ ల్యాబ్స్ వల్ల అంటే ఆ ఎక్స్ప్రెస్ అక్కడికి వచ్చి ఆగిన తర్వాత మూవ్ అయ్యే క్రమంలో అంటే ఖచ్చితంగా ఎందుకంటే ఆగి ఇంజిన్ ఆపాలని చేయాలన్నా సరే దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలన్నా ఆగి ఉన్న దాన్ని ఖచ్చితంగా ఇంజిన్ లో ఉన్నటువంటి పవర్ ని పైన లైన్ కి టచ్ చేస్తారు. సో ఈ సమయంలో ఏదైనా కట్ అయినా సర్క్యూట్ అయినా అది ఖచ్చితంగా ఫైర్ కింద రావడానికి ఆస్కారం ఉంటుంది. బహుశా అలా జరిగి ఉంటుందని చెప్పి వాళ్ళు భావిస్తారు. ఆ సమయంలో ఎవరు ప్రయాణికులు కానీ వీళ్ళు కానీ లేకపోవడం కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అది రైల్వే స్టేషన్ లోనే జరగడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు వీళ్ళంతా అప్రమత్తమైన రీతిలో ఫైర్ సిబ్బంది కూడా రావడంతో మంటలను అయితే అదుపు చేశారు. సో దాదాపు ఆ 3 బోగీల్ని ప్రస్తుతం అయితే సపరేట్ చేసి అసలు టెక్నికల్ రీజన్స్ ఏం జరిగింది ఏంటి, సో ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఈ విషయాలపైన ఆల్రెడీ ఉన్నతాధికారులు కానీ ప్రత్యేక టీమ్స్ కానీ ఆల్రెడీ ఇక్కడ చేరుకున్నారు. తరచూ ఎప్పుడు టెక్నికల్ ల్యాబ్స్ వల్లనే ఈ ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతున్నాయి, రైల్వే శాఖలో ఇతర లోపాలు ఏంటి సవరించాలి ఏం చేయాలి ఏంటి అనే విషయం. ఎందుకంటే గతంలో భారీ ప్రమాదాలకు కూడా టెక్నికల్ రిలేటెడ్ సమస్యలు ఉన్నాయి. సో మనుషులు అనే వాళ్ళు ఉండుంటే మ్యాన్ మేడ్ అని చెప్పొచ్చు కాబట్టి ఎవరు లేని సమయంలో జరిగింది కాబట్టి అయితే షార్ట్ సర్క్యూట్ లేదా టెక్నికల్ ల్యాబ్స్ వల్ల జరిగి ఉంటుందని చెప్పి అధికారులు అయితే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే పూర్తి విచారణ చేపట్టిన తర్వాత వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది.